ఎక్కడరా అమ్మాయి సర్ ఆ అది ఇంటర్నెట్ లో ఇంటర్నెట్ లో లింగు లింగు గూగుల్ లింగు ఫేస్బుక్ స్కానింగు దొరికితేనే దొంగరా లేకపోతే కింగురా రై 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 హైటెక్ లో అడుగు పెట్టి పైసా పైసా కూడబెట్టి ఆన్లైన్ లో పిన్ను పెట్టి డింగ్ చిక్ డింగ్ షాపింగ్ లో రై 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 మౌజు క్లిక్కు కొట్టే లోపే ఉన్నదంత నైజీరియా సోకుల కెరుక సత్యం ఎరుకయ్యే లోపే మహేంద్రుడే వచ్చినా మిగలదు సరుకు అవునన్నా పోరి కాదన్నా నువ్వు అవునన్నా పోరి కాదన్నా జరిగే హ్యాకింగ్ లో లైఫ్ ఏ షేకింగ్ రో ఎసేయ్ ఎహేయ్ ఎసేయ్ చల ఆపై వే డిస్క్ లో ఫైటు రైక సారిందా రిస్క్ లే ఫైటు రే ఓల్డ్ మ్యాన్ ఎందుకు అలా ఏడుస్తున్నావు ఎంత పెద్ద సర్వర్ అయినా లైఫ్ అయిపోతే ఇక్కడికి రావాల్సిందే నా పేరు ఓల్డ్ మ్యాన్ కాదు చిట్టి నా కంప్యూటర్ అబ్బా ఇంకా స్పీడ్ 2.3 గిగాహెర్ట్స్ ర్యామ్ 8GB ప్రాసెసర్ i7 నిన్ను చచ్చీలు చూడటానికి ఎక్కువగా వాడినట్టున్నారు ఆ అదే చలన చిత్రాలు బ్రదర్ నాన్న ఒక్క చలన చిత్రాలు మాత్రమే కాదు నాతో చిత్ర విచిత్రాలు చేశాడు మా అభిగాడు చూస్తే కదా డియర్ స్టూడెంట్స్ ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి సెక్యూరిటీ సిస్టమ్ ని కాళ్లకు చప్పులేసుకున్నంత ఈజీగా హ్యాక్ చేస్తున్నారు రై రై ఐపి అడ్రస్ ఇరా ఏ ఊరుకురా ఎబ్బయ్యిరా ఇస్తానుండరా అభి యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 20 డేస్ సినిమా చూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామా సీన్ సీన్కి నీతో సిటీ కొట్టిస్తా మామా ఈ అప్ప ఎన్నిసార్లు చెప్పాను రా గడిపెట్టుకొని స్నానం చేయమని ఏంట్రా నీ అరణ్య రోజున చూసేసావా రే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా కళ్ళు పోకముందు నా దర్శనం నేను చేసుకున్నాను రా పునర్దర్శనం నీకే కళ్యాణ ప్రాప్తిరస్తు ఈరోజు నేను స్వర్గలోకం డోర్లు ఓపెన్ చేసే తొందరలో ఉన్నాను రా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంబులెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్యాండెడ్ ఏంట్రా అదొక విషాద కాదరా ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది క్లాస్ పైకి చూడటం నువ్వు ట్రెండ్ సెట్ చేయకు ట్రెండ్ ను ఫాలో రే వాడేం చెప్తా చేయండి రా కళ్ళు కనపడుకోవడం మంచి మాట అన్నాడు థాంక్స్ రా అది ఒక విషాద కాదు బాబు తినకెచ్చండి రే రే నానా అటు కాదురా ఇట్ ఇట్ అట ఇదేంటి ఎక్కడుంది హే తన మా
కజిన్ యు ఆర్ వెరీ క్లోజ్ క్లోజా మర్చిపోయాను తను ఇప్పుడు ఇక్కడికి వస్తానంది ఎటు వస్తుందా నో ప్రాబ్లం తనకు కూడా ఇవన్నీ అలవాటు అలవాటలే తెలుసులే నేను వెళ్తానండి యు కెన్ స్టే హియర్ ప్రీతి అయ్యి బాబా ఇది వెళ్ళిపోతుంది అమ్మాయిలు పడగొట్టాలంటే మన్మధరే ఉండక్కర్లేదురా అబ్బా మాటలతో మాయ చేసే మగాడైతే చాలు మాది మరి అందుకే బొప్పు కట్టింది తాగడానికి మందు లేదు మా కత్తిరికి చికిల్ లేదు రే చిత్తకార్తె ఏడున్నావురా ఎందుకు మంచి పిల్లని చూస్తా దగ్గర రారా పిల్ల అబ్బా వాళ్ళ నాన్న మనకి నెల నెల యూఎస్ నుంచి డాలర్లు పంపబట్టే కదరా బాగా తిని ఊర పందిలా బలిసి ఇప్పుడు అభిగాన్నే అంటావురా ఏడున్నావురా ఎందుకు ఆడ పక్కనే ఉన్నారా హలో Yes, Milanji, first floor, Rene. Dwaragara. ఆఫీస్లో ఎథ్నిక్ డేనే అది సరే కానీ ఇక్కడికి కూడానా ఇది గంట నుండి ఫోన్ చేసి చంపుతుంది అందుకే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేసా అది సరే పార్టీ అంటే ఏ ఐస్ క్రీమ్ పార్లర్ కోసం మాకు తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడ పెట్టావేంటే ఎప్పుడు ఆ బోరింగ్ పార్టీసేనా గ్రూప్యా కాస్త 20గా లేటెస్ట్గా ఉండండి చెప్పండి దీనికి నోట్లో పెట్టుకుని ఉదటమేంటి అసలే మాకు అలవాట్లేదు ఎలా ఏముంది చాలా సింపుల్ ఇలా నోట్లో పెట్టుకున్నామా ఇలా వదిలేసామా అంతే సింపుల్ మధు టేక్ దిస్ తీసుకో ఒక్కసారి ట్రై చేయి It's good, no? Hey, come on, get up. Hey, come on, let's dance here. It's over. Well done, man. No, we want more. Appude ayipoyinda? Not see. Different flavor. Well. One regular. Regular? Thoraga vellu. డ్రగ్ డోస్ ఎక్కువైనట్టుంది
మధు 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 కాలలు కంగారు పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త హెల్ప్ చేస్తారా అండి? చెప్పండి. తన మా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయింది, కాస్త ఆటో వరకు లిఫ్ట్ చేస్తారా? ప్లీజ్ కమ్. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావి, ఇదంతా నీ వల్లే. ఏ అలవాటు లేని దాని చేత హుక్క తగ్గించు. నాకేదో భయంగా ఉంది. నువ్వే తింటావా? వాడిని చూడండిరా, కెమెరా పోగొట్టుకుని అంత డల్గా కూర్చున్నాడు. కెమెరాతో షూట్ చేస్తావా? నా కెమెరా కెమెరా ఏంటిదా? నేను కొత్త కెమెరా కొనుక్కోవాలరా. కర్ణుడు కవచకుండా పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు కదరా? ఏదో కెమెరాతో పుట్టినట్టు అంత ఫీల్ అవుతావేంట్రా? రే తీసుకురా. నీకు తెలుసు కదరా అభి, గత 5 సంవత్సరాలుగా కెమెరా లేకుండా ఒక్కరోజు కూడా నేను బయటకు వెళ్ళలేదు. ఈరోజు నా కళ్ళు లేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నా కళ్ళు తప్పకుండా వస్తాయిరా. ఈ అందమైన ప్రపంచాన్ని, మన ఫ్రెండ్షిప్ని చూడలేకపోతున్నానని అనుక్షణం బాధపడుతుంటానరా. నేను మిస్ అయిన ఈ లైఫ్నంతా తిరుగు చూసుకోవాలని ఒకే ఒక్క స్వార్థంతో నా కెమెరా ఎప్పుడు రికార్డింగ్లోనే ఉంటుందిరా. నాకు ఇష్టమైన కెమెరా పోయింది, ఇప్పుడు నేను గుడ్డోనని నాకు అనుక్షణం గుర్తొస్తుందిరా. ఊరుకోరా, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి చిన్నపిల్లల్లా? కళ్ళు కనపడవు కదా అని కన్నీళ్లు రాకుండా ఉంటాయరా? హాయ్ అభి. హాయ్ నరే. నీకెన్ని సార్లు చెప్పాలి నా పేరు నారి కాదని? నాని రివటాని మ్యాటర్ ఏంటి? మనో కపిల్ ఎక్కడా? కపిల్ గడు వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడురా. మనో దీపక్ స్నానానికి వెళ్ళారు. నేను స్నానం చేయలేదబ్బా. అగ్రరే ఆగు, అంత ఫీల్ అవ్వ మాకు. మా ఫ్లాట్ లో 2 బాత్రూమ్లు ఉన్నాయి. నువ్వు నారి, ఐ విల్ బి బ్యాక్. అబ్బా బ్యాకా? స్మాలెస్ట్ హెచ్డి లాకెట్ కెమెరా, 120 GB మెమరీ, లైవ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా ఉంది మామా. కుమ్మేసేయ్. రే అభి థ్యాంక్స్ రా. రే జాగ్రత్తరా. థ్యాంక్స్ రా. హాయ్ రా శ్రీ. హాయ్ రా. ఊరుకోరా బాబు, మా నాన్న ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నాడు. ఏమైందిరా? కూర్చోపో అక్కడ. ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తావంటే నేను ఊరుకోను. రే నువ్వు కూడా అలా చేసి ఉండాల్సిందిరా. ఆటలు చేయడం ఏంట్రా?
సేమ్ స్టోరీ. కాకపోతే వీడు ఇక్కడ కొట్టాడు మనోడు, కొట్టించుకొని వచ్చాడు. శ్రీగడు చెప్పాడా? ఇట్స్ యాకర్ మామ. ఎస్ వాట్ ఎవర్రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? ఎన్ని సార్లు చెప్పాను రా పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. ఈ కపిల్ గారే రా రాత్రి సిస్టమ్ మీద కూర్చుంది. నేను దీపకన్ మామ కూడా చెత్త కడితే నువ్వా వాడిని చార్జ్ పెట్టి ఉడుకొట్టు. ఏం చెప్తావని? సూపర్ అది ఎరా నిజమేనా? నువ్వు చూడలే కదా మావయ్య నీకెందుకు? నేను చూడకపోయినా వింటాను కదరా, ఇక్కడ నాకు ఎనపడుతుందిగా, రెండు ఎనపడతాయి. వావ్ యువర్ అమేజింగ్ మావా, ఏంట్రా ఎంత సింపుల్ గా హ్యాక్ చేసో, హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ పార్లర్ చేయరా. సిస్టమ్ హ్యాక్ చేయాలంటే సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా హ్యాక్ చేసా? ఆ రోజు కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగడ్ నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ అయిపోయి బరా ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే ఫేస్బుక్ అకౌంట్లకు 1300 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడినే అంటావురా నువ్వు. వాళ్ళు పట్టుకో పట్టుకో. కళ్ళు తప్ప అన్ని బాగా ఏంటి 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 చేస్తున్నారా? ఆడేదో కొరికేస్తాడు నోట్లెట్టు వాడికి అలవాటేలేక. మగాడిని కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ, టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. హోటల్ బాగుందని కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? రగ్గ 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? సరే అన్న చెప్తారా. బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. మీకేమన్నా కావాలంటే టోకెన్ ఉండాలి. అనియా బిల్లుకొచ్చి ఎక్కే గారు అందే ముందర టీ పట్టరా అనియా. సొంట చాయ్ తీసురా, మా మామిడికి జలుబు చేసింది. ఇంట్రా హెడేక్ కూడా టైల్ అనియా. ఓకే. వీడేంట్రా మన చేత సమ్మర్ వేషాలు ఏంచి రాకుండా ఎదవేషాలు వేస్తున్నాడు. దసరా వేసాలు విన్నాను కానీ సమ్మర్ వేసాలు ఏటనియా? ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ లేరా? ఏటా సినిమా కూడా ఉందా? వత్రడు భయో. సారీ సారీ సార్, అది 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 వెళ్ళిపోయాడు. అవునా? నేను చూస్తే అలపరం వచ్చేస్తుంది. ఎరా గబ్బర్. అవునరా. 1 నోట్ చూడండి.
లేదురా ముందు నువ్వు దించు. రేయ్ చూసుకోరా, రేయ్ రండిరా. వాళ్ళని అడుగు. ఇది కంప్యూటర్లా లేదురా, టిప్పర్ లారీలాగా ఉంది. అయినా ఈ డబ్బా కంప్యూటర్తో ఇన్ని మ్యాజిక్లు జరుగుతాయంటే నాకు నమ్ముద్ది అవట్లే. అవునరా, ఎన్నాళ్ళని దీన్నే అప్డేట్ చేస్తావు? మార్చి స్లాబ్ తీసుకోవచ్చు కదా. యాపిల్ తీసుకోవచ్చు కదా. జాబ్ వచ్చేంత వరకు ఇదే వాడాలి. డన్రమ్మా, మొత్తం హెడ్ కెమెరాస్ ఉన్నాయి రమ్మను. ఎడారుంట్లా కొందరా, ఏం జరుగుతుంది నాకు చెప్పట్రా, తట్టుకోలేకపోతున్నా. అరే దీపక్, తెలుగు మాస్టర్ గారు అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా కావాలా? అదేంట్రా, దానికి ఎంత ఫీల్ అయిపోతుంది? చాలా సాంప్రదాయమైన అమ్మాయి రా. అంట సాంప్రదాయం అంట. ఏం చేస్తుందో చూడరా, నువ్వేది చూడరా, చెయ్యి చూడరా, చూడకరా. ఈ పోలీస్ స్టోర్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఏం చేస్తున్నారా? అదే అన్నయ్య, ఫేస్బుక్ అది సో. రేయ్, ఏం చేస్తున్నారా నాకు తెలుసురా, ఎఫ్ఎల్ చూస్తున్నారు కదా. అదేం లేదన్నా, అది క్రైమ్ రా. ఊరుకో అన్నా, మీరు రోడ్ల పైన బండ్లు ఆపి లైసెన్సులు చెక్ చేయటం మానేసి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో సగం మెమరీ ఎఫ్లే ఉంటాయి అన్న. బచ్చా, వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి బొక్కలో వేయాలంటే మీకున్న పో అన్న. ఓ, ఈ లాజిక్ బాగా మాట్లాడేస్తున్నాడు రా. ఒక్కడికి ట్రైన్ సెన్స్ లేదు, వాచ్ లేదు. స్టాప్ దేర్. ఓ, ఏంట్రా లేటు? డ్రెస్ లేచి అలాగే వచ్చేసావా? చౌకుతా. ఓ, ఇది కనబడదు కదా. ఎరా, 500 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారా? అవునా, చంపేస్తాను. అంత ఏదోలా కనబడుతున్నాను రా మీకు. 500 తీయండి, నా 500 నాకు కావాలి, తీయండి అంతే. కూల్ బాబాయ్, కూల్. ఏంట్రా ఇది? అటు చూడు, అటు చూడు. అర్థమైందా? లాకెట్ క్యామ్. ఒరిజినల్ నా దగ్గరే ఉందమ్మా. పర్లేదు, నీ దగ్గర 500 మీరే దగ్గర. నాకు ఒరిజినల్ డివిడి ఇచ్చాడు సార్. బాబు డివిడి ఇచ్చాడు సార్, మీకు కాల్ పట్టుకుంటా. ఇదిగో జపనీస్ టెక్నాలజీ ఇస్తాం గానీ నువ్వు చిన్న పని చేయాలమ్మా. ఏంటి సార్? నీ దగ్గర ఐపీ అడ్రస్ బుక్ ఉంది కదా. ఐపీ మాకు ఐపీ అడ్రస్ బుక్ అంటే ఇది నానా? రే, మన పని అయిపోయిందిరా. లేదు లేదు, నేను పడతా విని. ఇడి పాలు తోముకున్నట్లేదు. బాయ్, ఎవరు చెప్తున్నారా?
లింగు లింగు గూగుల్ లింగు ఫేస్బుక్ స్కానింగ్ దొరికితేనే దొంగరా లేకపోతే కింగురా రై 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 నట్టింట్లో నెట్టు పెట్టి పక్కింట్లో కాము పట్టి స్కైప్ తెరిచి సైటు కొట్టు జిల్ 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 జిగా జిగా రై 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 సైబర్ కేఫ్లోనే బతుకో లేకుంటే ఏటీఎం సెంటర్ లేదుకో పగలంతా పడుకో బ్రదరు పులుపులకి కాల్ సెంటర్ క్యాబిన్ బెటరు నువ్వు అవునన్నా పోరి కాదన్నా నువ్వు అవునన్నా పోరి కాదన్నా జరిగే హాకింగ్ లో లైఫే షేకింగ్ రో సేయ్ తరు వేసేయ్ పరుపు పరిసేయ్ చాట్ రూమ్ వెళ్ళి పరుగు తీసేయ్ సైబర్ బుల్లి సీ మిస్టర్ అగ్రామ్ ఇది కేవలం నీ ఏరియాలో మిస్ అయిన ఒక్క అమ్మాయి సమస్య కాదు స్టేట్ వైడ్ గా 18 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు దట్టు వాళ్ళందరి వీడియోలు ఆ ఇండీ ప్రో అనే వెబ్సైట్లో వచ్చాయి నౌ ఇట్స్ టోటల్లీ బికేమ్ ఏ సైబర్ క్రైమ్ సో కేసుని సైబర్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సాకేత్ విల్ లీడ్ ది ఆపరేషన్ ప్లీజ్ షేర్ ది ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ విత్ హిమ్ ఏంట్రా అమీర్పేటలో పాములెళ్ళు తీసుకొచ్చా లేదురా షామీర్పేట వెళ్ళి షూ తీసుకొచ్చాను లాక్ కొడితే గోబ గులాబ్ జామ్ అయిపోతుంది గులాబ్ జామ్ అంటుకుంటుందిరా రే ఇంతకే అవి పాంప్లెట్స్ ఏనా అదేరా మన బ్యాంక్ బోస్ గాడు లేడు ఏదో జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేద్దాం తీసుకొచ్చా ఓహో రే ఫామ్స్ నలుగురికి తీసుకొచ్చా సంతకాలు పెట్టండి సంతకాలా నేను పెడతా రే 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 బ్లాక్ లో రాణి ముఖర్జీ పావల వడ్డీ రుణాల కోసం మహిళలు పరిగెడతా అంటే పరిగెడుతున్నావు ఫామ్ ఏమి బ్రెయిల్ లేదు నాన్న నువ్వు ఆగు రే నువ్వేంట్రా ముక్క కోసం అయితే కుక్కలా తిరుగుతున్నావు ఎంత లూజ్ గా ఉంది ఈడిదే ఒరే ఇదేనా నీ డ్రాయర్ వాడు డ్రాయర్ పోయిందిగా అయ్యి అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమన్నాడు అందుకని ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా డ్రాయరు పోయే డ్రాయరు పోయే వీడి డ్రాయరు పోయే డ్రాయరు పోయే పోయిందా 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 చిరిగిన డ్రాయర్ వీడిదేనా వీడిదేరా మామా అది వీడిదేరా మామా బొక్కల డ్రాయర్ వీడిదేనా షాప్ కి వెళ్దాం కొత్త డ్రాయర్ కొందాం వేసుకొని పండగ చేసుకో అది మా తాత కొని పెట్టిన అది మా తాత కొని పెట్టిన టైర్ అద్ద అది పోతే నా గుడ్ ఆగిపోతా సంతకాలు పెట్టండి సాఫ్ట్వేర్ కంపెనీ రా ఒక్కలో ఒక్క ఫిగర్ లేదా దొరుకుతారా ఏ పబ్బు డిస్కౌంట్ ఎక్కువ ఎత్తితే దొరుకుతారు ఇదో రోజు జంబర్ కన్యా కొంచెం జూమ్ చెయ్యి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయో కనుకోరా చెల్లిరా ఎంత అందంగా ఉందో మధు పోన్లే అలక్కని ఇంతకీ మధు ఎవర్రా మధు
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్ సిట్ డౌన్. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ సమ్? హూ విల్ టెల్ దిస్? అభి అభిరామ్. వాట్ ఈస్ ద అవుట్కమ్? క్లాస్లో కంప్యూటర్ సబ్జెక్ట్లో నేనే ఫస్ట్, మిగతా అన్ని సబ్జెక్టులో నేనే లాస్ట్. వేర్ ఇస్ ద స్టిక్? అభి, డు యు నో ఆర్ నాట్? 2310 మ్యామ్. వెరీ గుడ్, సిట్ డౌన్. థ్యాంక్స్ మధు. అదేంటో చాలా ఫోజులు కొట్టేస్తుంది వాళ్ళు. అవునే, అవును నిజమే, చాలా ఫోజ్ కొడుతుంది. చాలా థ్యాంక్స్. క్లాస్లోనే చెప్పావుగా, నీ జల్లో పువ్వు చాలా బాగుంది, నీ నవ్వు ఇంకా బాగుంది. విజయవాడ నుంచి మా పెద్దమ్మ తెచ్చింది. నవ్వు కాదు, పువ్వు. హాయ్. ఏమయ్యుంటుంది ఈసారి ఎగ్జామ్స్ లో? నేను టాప్ చేస్తే డాడీ నాకు సైకిల్ కొనిస్తా అన్నారు. మధు, మీరు వెళ్ళండి. ఏంటి, పువ్వు బాగుందా? అసలు నేను ఆ పువ్వు వైపే చూడలేదు. మరి చెప్తాలే కానీ మెడక ప్లాస్టర్ ఏంటి? ఈ పువ్వు చూసావా, పక్కింటి ఆంటీ గార్డెన్ లోది. ఎప్పుడు అడిగినా పోయినీయదు, అందుకని దొంగతనంగా కోసినప్పుడు చివగుచ్చుకుంది. అబ్బా, నొప్పిగా ఉందా? నొప్పి తగ్గడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది, మా అమ్మ చెప్పింది. మరి చెప్పవా? ఇక్కడ అందరూ ఉన్నారు కానీ వెనకాల. ఓకే పద. నొప్పి అదిరా మేడం. అన్న ప్రసన్న రోజు ఆమ్లెట్ తినేసి స్వాతమి సినిమాలో కమలాసలా యాక్ట్ చేస్తావట. అబ్బో, అదిగో మధు. తిండి పోతున్నా చిన్నరా, పిక్కలు మింగిసండ్రా. అయితే పిక్కల మింగేస్తే తల నుంచి మొలకలు వచ్చేస్తారు. చిన్నప్పుడు బాంబు చెప్పిందిరా, వచ్చేట్లేదురా, లైట్ తీసుకో. ఆయన పైన మొలకలు రావాలంటే రావాలి కదా. ఏమైంది మొలవలేదురా? మధురా, రే మధు, చెత్త కట్టి నువ్వు అసహ్యంగా తినకో రే. తిట్టవా? వదిలిపెట్టవా? ఒక పీస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మన వెళ్ళొచ్చు కదా, 9th క్లాస్ ఫ్రెండే కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదా. రాళ్ళల్లో విశకల్లో రాజారు అని రోజులు పోయి వాట్సాప్ రోజు వచ్చాయిరా. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ గా స్టార్ట్ చేయరా. వెళ్ళకపోయావో ఒకటి ఇస్తా, వెళ్ళు వెళ్ళరా. ఎట్రా షర్ట్ ఇప్పుతారు, ప్యాంట్ కూడా ఇప్పితే అటు పంపుతీసా. వెళ్ళరా, వెళ్ళరా దగ్గరికి. పోతురా, వెళ్ళు వెళ్ళు. ఏదంటే పుచ్చకించి కొడతా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఓ షిట్, అప్పుడే 1 మంత్ అయిందా? ఏం చేయాలి? అరే మామా,
నీ క్రెడిట్ కార్డ్ కావాలరా. ఎందుకురా? ఇండి ప్రొసైట్ అకౌంట్ రెన్యువల్ చేసుకోవాలి మామా. దట్ టు ఈరోజు సండేరా. కొత్త కొత్త టింగ్ 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 వీడియోలన్నీ అప్డేట్ అవుతీరా. ఆ సైట్లో వచ్చే ప్రతి వీడియోకి ఫస్ట్ వ్యూవర్ నేనే మామా. దయచేసి ఆ రికార్డ్ బ్రేక్ చేయకరా. దండ్రా చూసుకోబే. రే నువ్వు కింగురా. హ్యాకింగ్ రా. ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావు? నీ వీడియోలు మన సైట్లో హల్చల్ చేస్తున్నాయిగా. నీకు తెలుసు కదా, మా సైట్లో వీడియోలు ఒక్కసారి వస్తే ఆ అమ్మాయికి బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. అయినా నీకు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ చాలా ఎక్కువైపోయింది. నీకు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు నీ వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ కోసమే నన్ను బ్యాక్ చేయాలిగా. నేను అడిగేది జస్ట్ వీక్లీ ట్వైస్. సరిపోతుంది నువ్వు చేస్తే. ఏమంటావు? ఇలాంటి బ్రతుకు బతికి కన్నా చావడం మేలు. చావును నువ్వు డిసైడ్ చేసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను డాలి? లాగేంట్రా రై. అదేదో సైబర్ టీమ్ అంట. ఈ మధ్య మన సైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి, మనకు వీడియో సప్లై చేసే ఏజెంట్స్ ప్రతి ఒక్కడి చాలా జాగ్రత్త ఉండమని చెప్పండి. ఓకేనా? సరే బాయ్. చల్ ఏమై ఉంటుంది? మనకెవరు పంపించుంటారే? ఎవడో అజ్ఞాత ప్రేమికుడు అయి ఉంటాడే. కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అయ్యాక నీకు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ఏ ఫోను ఐప్యాడో అయి ఉంటుంది చూడు. ట్రై ఫ్లవర్. పువ్వులు వాడినా మనం విడివడినా నీ నవ్వుల గుర్తులతో మన చిన్ననాటి జ్ఞాపకాలతో నీకై ఆశగా ఎదురు చూస్తున్నా. నవ్వు కాదు పువ్వు. మధు నువ్వే అంచుకో. అరే మామా నిన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ రా. ఎంజాయా మామా? వీడు మామూలోడు కాదురా. హలో. ఏంటమ్మా నిన్న కాలేజీ ఎగ్గొట్టి గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఇలాంటి బ్లాంక్ కాల్స్ మేము చాలానే చూసాం, కానీ ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఇంకేంటి మామా సంగతులు? ఆన్లైన్ లో అప్డేట్స్ ఏంటి? ఏమున్నాయి మామా? అన్ని రొటీన్. హలో. బ్లాంక్ కావాలన్నావు? మైండ్ బ్లాంక్ అయిందా? ఎంత కావాలి? ఎంత కావాలి, ఎక్కడికి తేవాలి తర్వాత చెప్తాను. ఫోన్ పెట్టి.
ఇప్పుడే వస్తాను. ఓకే. కమ్ హియర్. ఇట్రా. ఏంటి నీ ప్రాబ్లం? నా వెనకే పడుతున్నావు? నీకు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదా? Get lost. ఏంటి వెళ్ళిపోయాడా? హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్స్. ఇంతవరకే వచ్చిందా? ఇంకేమైనా ముందుకెళ్ళిందా? ముందుకెళ్ళడం ఏంటి? థ్యాంక్స్ ఏంటి? మొన్నటి నుండి వెనక పడుతుంటే తిట్టి పంప. బా వాడేనే. తిట్టి పంపడం ఏంటి? మొన్న నువ్వు హుక్కా సెంటర్లో పడిపోయినప్పుడు హెల్ప్ చేసింది అతనే కదా. ఓ నో షట్. ఐమ్ సారీ. సారీ నాకు చెప్పడం కాదే, వెళ్ళి అతనికి చెప్పు. ఓకే పద. హే, ఇంకో పార్సల్. ఏంటి నా కయ్య కులిన పండు అయి ఉంటుంది, దానికి ఎందుకే ఇంత ఆనందం? పద చలో. ఓకే. మీలాంటి సెలబ్రిటీతో ఈ రోజంతా ఇలా గడపడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సెలబ్రిటీ నేనా? నేను సెలబ్రిటీ అండి. మీ పేరు దీపక్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చిత్తకార్తె అని పిలుస్తారు. మీ ఫ్రెండ్స్ పేర్లు అభి, కపిల్, మను. పాపం మను గుడ్డివాడు. అభి ఇస్ ద టెక్నికల్ సౌండ్ గాయ్. ఇవన్నీ నీకెలా తెలుసు? యు మస్ట్ బి జోకింగ్. నాకే కాదు, మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్న 120,000 మందికి తెలుసు. హైదరాబాద్ నుంచి కాంపిటీషన్ లో ఉన్న 2 బ్యాచ్ల్లో ఎక్కువ మంది మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్నారు. మీ లైఫ్ స్టైల్ చాలా మంది యూత్ ని రిప్రజెంట్ చేస్తుంది. నిజంగా నీకు తెలీదా లేక జోక్ చేస్తున్నావా? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, నువ్వు అర్జెంట్ కేఫ్ దగ్గర, నీతో మాట్లాడాలి, త్వరగా. ఇదిగో ఇందాక జరిగింది, ఇప్పుడు నీకు నాకు ఇక్కడ ఏమన్నా? నువ్వు డోంట్ వరీ, మా ఇంట్లో ఏసీసీ కెమెరాలు లేవు.
తెలుసా కాంపిటీషన్ ఎంట్రీ నేనే పంపించాను మీ అందరివి సంతకాలు కూడా తీసుకున్నారా సంతకాల రోయ్ అదేరా బ్యాంక్ అకౌంట్ ఫామ్స్ తో పాటు కాంపిటీషన్ ఫామ్స్ పైన కూడా సంతకాలు తీసుకున్నా రోయ్ మాకు మాట చెప్పలేదు నువ్వు కాంపిటీషన్ లో గెలవాలంటే మనం రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి లక్షల మంది మనల్ని ఆన్లైన్ లో గమనిస్తున్నారన్న విషయం ముందే తెలిసిపోయింది అనుకో ఎవ్వళ్ళలాగా వాడు అనుకున్నా నటించడం మొదలు పెడతాం దాంతో వ్యూవర్షిప్ పడిపోతుంది కాంపిటీషన్ లోనూ మనం గెలవలేం అయితే మాత్రం మాకు చెప్పకండి సంతకాలు ఎట్టించేసుకుంటావు నువ్వు కోటి రూపాయల ప్రైజ్ మనీ రా కోటి రూపాయల గెలిస్తే తలా పాతిక లక్షలు వస్తాయి ఇక రూల్స్ అంటావా వెరీ సింపుల్ వీలున్నంత వరకు కెమెరాకి యాక్సెసిబిలిటీలో ఉండాలి మన ఫ్లాట్ లో 4 ఇండియన్ కెమెరాలు అరేంజ్ చేశారు మన పైన ఒక మెంటర్ ఉంటాడు వాడు మనని ట్రాక్ చేసి వీడియోను ఆన్లైన్ లో డిస్ప్లే ఇస్తుంటాడు మనలో ప్రతి ఒక్కరి పర్సులో వాయిస్ రిసీవర్ లొకేషన్ ఐడెంటిఫై చేసే చిప్ ఉంచాను కెమెరా యాక్సెసిబిలిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వాయిస్ రిసీవ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాడు అట్లీస్ట్ మనలో ఒక్కడన్న సీసీ కెమెరాకి అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనం కాంపిటీషన్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం ఐ థింక్ వి విన్ దిస్ గేమ్ 2 రూపాయలు కోటి హలో ఎక్స్క్యూజ్ మీ సారీ ఎందుకు మిమ్మల్ని అబద్ధం చేసుకున్నందుకు అరుజ్ హుక్కా సెంటర్ లో థాంక్స్ ఫర్ దట్ యు వెల్కమ్ చెక్ చేస్తూ మాట్లాడుకుందామా యా ఓకే లెట్స్ గో మీ పేరు రామ్ మైసెల్ఫ్ మధు తెలుసు ఎలా అదే ఆ రోజు మీ ఫ్రెండ్ చెప్పింది ఓ మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగొచ్చా నిన్న మనం రోడ్ మీద మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న కరెక్షన్ మీరు మాట్లాడుతున్నప్పుడు కాదు ఓట్లాడుతున్నప్పుడు సారీ సారీ అప్పుడు ఎవరో నా స్కూటీకి పార్సల్ తగిలించి వెళ్ళారు ఎవరో మీరేమైనా చూసారా అని చూసా ఎవరు ఎలా ఉన్నాడు ఎవరో 13-14 ఇయర్స్ బాయ్ అనుకుంటాను హలో విల్ము యా మీతో మాట్లాడుతుంటే ఎన్నాళ్ళ నుంచో తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా ఉంది నాకు కూడా పాపలు ఎదురే కదా అవునరా మామ దీనికి 30 వేసుకోవచ్చు 40 వేసుకోవచ్చు మామ దీనికి 70 అప్ప 70 ఏజ్రా ఏజా రే మామ ఎంటీవీ పెట్టుకుంటారా రే పెట్టుకో ఎంటీవీ పెట్టేరా రే 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 ఎఫ్ఫులు ఎమ్మలు కాదురా అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుంది బే అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు బ్లూగా కదా మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి అమ్మో పట్టుకో కెమెరాలో ఉన్నాయి ఓరోరి కుప్పలి పాత్ర కప్పలేసా గురు రుప్తు గురు రుప్తు బాంధవలనే కొడు చూచు చుల్ట మరో ధురుడై సన్నిలియాన్ని తుచ్చేసిన కనుల్ దుర్మార్ గుండు లోక భీకరలీలన్ భజయించి తద్వికుల వర్తవు శైల రక్తవ నెక్చర మురువే బదులు చూచు చుల్ట అని అబ్బా ఈడు ఈ సంస్కృ గుండె నొప్పి వచ్చేలా ఉంది ఏమరా మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ బాయ్ నువ్వు నాన్సెన్స్ అంటే నువ్వు చేస్తే తప్పులేదు గారి నీ చూస్తే వచ్చిందా అయినా బ్రదర్ నీకు తెలుసు కదా నేను చాలా రొమాంటిక్ ఫెలో ఇంగ్లీష్ మాకు వచ్చురా రై వాడే తిక్క తిక్క మాట్లాడతాడు కానీ లైట్ తీసుకురా నీళ్ళు రావట్లేదు ఒకసారి రా డివిడి చూసిన తర్వాత వెళ్లాల్సింది పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు రే రే 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా అప్పుడు ఇలాంటి ఎన్ని పెడితే చండాలంగా ఉంటదిరా రే 90% మంది మగాళ్ళు 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా అయినా మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు
ఇప్పటి వరకు మనం ఎన్నో వెదవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్ కి ఇంత వ్యూవర్షిప్ ఉంది. సో లైట్ తీసుకో. అంటే కొంచెం స్పైసీ ఉండాలి అంటావు. మరి ఉండాలి. పదకు మీద పదరా. ఒరే అభి, ఒరే ఇలా స్నానం చేస్తుందా? రేయ్ అమ్మ వచ్చింద్రుడు, అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో, మళ్ళీ నీ డబ్బా కెమెరా రికార్డ్ చేయాలా? హాయ్, హలో, ఏం చూస్తున్నారు? మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్లీజ్ టేక్ నో. మీరు ఎవరి కోసం వెతుకుతున్నట్లు ఉన్నారు? అదేం లేదే. మీ నోరు అబద్ధాన్ని అందంగా చెప్తున్నా, మీ కళ్ళు నిజాన్ని నిజాయితీగా చెప్తున్నాయి. నో 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 నో, నథింగ్ లైక్ దట్. పర్సనలా? ఇట్స్ ఓకే, లివ్ ఇట్. నో, నథింగ్ లైక్ దట్. చిన్నప్పుడు మిస్ అయిన నా ఫ్రెండ్ నా చుట్టూ తిరుగుతూ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడు. వాడు నన్ను ఇప్పుడు కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడని నా ఫీలింగ్. ఐ'మ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ హిమ్. సారీ, నా ఫ్రెండ్ గురించి చెప్పి బోర్ కొట్టించానా? నో ప్రాబ్లం. మీరు అతని కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైంది. ఏంట్రా కంగారు? ఏం లేదురా. రే, చూసుకోవచ్చుగా. ఏమైందిరా? సారీరా. అరే అభి, నా మొబైల్ రా. రే 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 అభి, రే రే. ఏమైందిరా? కెమెరాకి అవైలబిలిటీలో లేకుంటే ఇక లైవ్ గేమ్స్ ఏంట్రా తొక్క. రే రే, మొబైల్ ఎవరా? ఏంట్రా ఈ మెసేజ్లు వీడియోలు? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిలా? ఏంట్రా వీడియోలు? ఆయన మనం హ్యాక్ చేసే తప్పు లేదుగా, నేను బ్లాక్మెయిల్ చేస్తే వచ్చిందా? అవునరా, హ్యాక్ చేయడం తప్పే, కానీ దానివల్ల ఎవరిని బాధ పెట్టట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు అంతే. కానీ నువ్వు చేసే పనులు ఎంత రిస్క్ ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పంపించే ఎస్ఎంఎస్లతో ఎవడైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ కెరీర్ స్పాయిల్ అవుతుందిరా. నీ మీద ఓప్స్ పెట్టుకుని నీ పేరెంట్స్ పరిస్థితి ఏంట్రా? ప్రతి వారం నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే కానీ మీ మదర్కు వల్ల కాదు. అలాంటిది నువ్వు ఏదైనా కేసులో ఇరుక్కున్నావని తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏమవుతుందిరా? టోటల్గా నీ లైఫే రిస్క్లో పడుతుందిరా. రే, నువ్వు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళలో ఎవరైనా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నారనుకో, జీవితాంతం ఆ బాధ నేను వెంటాడుతుందిరా. అప్పుడు నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలవా? వీడికి మనస్సాక్షి ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తాడు? రే, మరి అలా మాట్లాడకంటరా. ఏదో నా అవసరాలు తీర్తాయని చేశాను తప్పితే నిజంగా నీ అంతవరం ఆలోచించలేదురా. నేను చేసిన తప్పే. ఐఎమ్ రియలీ సారీరా. మధు, ఐ
పోలీసులు అన్నా. పోదన్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో లాంటి డైలాగులు చెప్పు, అసహ్యంగా ఉంటుంది. నిజంగానే రామ్, ఐ మీన్ ఇట్. అబ్బి మెసేజ్ పెట్టాడు, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే, టుమారో వి విల్ మీట్ అట్ కేకే పార్క్. వెరీ గుడ్. ఇంకెందుకు లేట్? ఫోన్ చేసేయి. ఏడ్చినట్టుంది. నువ్వేదో క్లెవర్ అనుకున్నా. ఇంత గేమ్ ఆడినవాడు ఈ పాటికి స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడుగా. సరే సరే, ఎక్కేసేయి, వెళ్ళిపోదాం. ఓకే ఓకే. ఏంటి ఆలోచన? ఏంటి రామా అభినా, ఎవరినో నలిపేస్తున్నట్టున్నావు? రామ్ రామ్ ఏంటి? అదేంటి నీకోసం ఫైట్లు చేజులు చేస్తుంటే? మూసుకో, రామ్ ఇస్ జస్ట్ ఫ్రెండ్. నువ్వనుకుంటే సరిపోయిందా? అభి గురించి రామ్ తో డిస్కస్ చేశాను, తను చాలా నార్మల్ గా రిసీవ్ చేసుకున్నాడే. ఏవోని, నాకైతే అలా అనిపించట్లేదు. తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది. అభిరామ్, అభిరామ్, yes, అభిరామ్. దొంగ ఇంత గీమాడా? చెడి పడుతున్నా, గుండె దాటి మాటీరాక తడబడిపోతున్నా. నన్ను వీడి మనసే నీకి చేరువ అవుతుంటే, చిలిపి గాయం నీలో ఏదో గేయం రాసిందా? నీలో నువ్వే అలజడి పడుతుంటే, గుండె దాటి మాటీరాక తడబడిపోతుంటే, నిన్ను వీడి మనసే నాకు చేరువ అవుతుంటే, చిలిపి గాయం నాలో ఏదో గేయం రాసిందే. Oh,
హలో రే అబ్బి ఎక్కడున్నా నువ్వు కదరా చేసింది నువ్వు కదరా వీడియో నిన్న సాయంత్రం ఇంట్లో బాధపడితే హాస్పిటల్ తీసుకెళ్ళమని అంటే అక్కడ ఉన్నాడు కాదు ముందు నేను కూడా ఆడని అనుకున్నాను ఆడు కాదు రే ఏం జరుగుతుందిరా మీకు దండం పెడతానరా చెప్పండిరా వాడు కాదురా రే ఏం జరుగుతుందిరా అసలు అదిరా విషయం కోటి రూపాయల అంతా ఒక్కొక్క మనిషికి 25 లక్షలు సిగ్గులేదురా ఏదో నెలారా ఆన్లైన్ లో వచ్చే వీడియో కోసం వాడు బాధపడతా ఉంటే మీరు ఆ తర్వాత వచ్చే ప్రైజ్ మనీ కోసం ఆలోచిస్తారా నా గురించి నాకు బాధ లేదురా పాపం రా మధు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో రా అవునరా ఆ మెంటల్ గాడో మెంటర్ గాడో ఉన్నాడన్నో వాడు గాని అవునరా ఖచ్చితంగా ఆడిపోయినా ఆడైపోయాడు తీరా ఫోన్ ఆ రోజు రూమ్ లో ఓ రబి మధు మిస్డ్ కాల్ కాంపిటీషన్ మధు గాని తెలిసిపోయిందంట అరే ఇప్పటిదాకా కిడ్నాప్ అయిన అమ్మాయిల వీడియోలు ఆ సైట్ లో వచ్చాయంటే మరి మధు హలో అబి మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు ఆ కంగారు ముందు మధు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు వాళ్ళ అమ్మమ్మ కొంట్లో బాగాలేదని ఊరెళ్ళింది నీకు ఫోన్ చేస్తేనేమో నువ్వు లిఫ్ట్ చేయలేదు ఏమైంది రై వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళిందంటరా ముందు సిగరెట్ ఇరా నారిగాడు వచ్చాడా ఎలా చెప్పావురా వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా వచ్చాడు వాడు సర్లే గానీ టాపిక్ మార్చండిరా హాయ్ గైస్ సిగరెట్ అంటిచ్చురా ఇదా ఇదా పిల్చా అంటిచ్చు పిల్చా వీడి చెత్త విడిచి నా పక్కన కూర్చున్నాడా రావట్లే చూసుకోరా వాడి పంతుల్లో ఉన్నాయి ఎన్నో నెల కనుక్కోనరా నేను రూమ్కి వెళ్ళిపోతున్నారా మా ఫ్రెండ్స్ నేను లేకపోతే అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు ఈడొకడు రా బాబు
అవునరా ట్యాబ్లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. మొలకడుకున్నారా? అదేరా, మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా, అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. హలో, వాట్ ఈస్ దిస్ అభి? మీకు ఆల్రెడీ చెప్పాను మీ బ్యాచ్ లో ఒక్కరైనా కెమెరా యాక్సెసిబిలిటీలో ఉండాలని. అరే అందరూ కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను భయ్యా. ఏంటి ప్రాబ్లం? ఓకే ఓకే, ప్రాబ్లం అర్థమైంది. ముందు మీరు ఎవరైనా మన కెమెరా అందుబాటులోకి రండి. రాత్రి నుంచి మన బ్యాచ్ వ్యూవర్షిప్ మొత్తం పడిపోయింది. ఓకే, గుడ్ గుడ్. నువ్వు పంచి, నీ రూమ్ లో మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. 1x1 డిస్ప్లే ఇస్తాను. సైట్ లో వచ్చిన వీడియో ఫ్రేమ్ తో ఏ కెమెరా యాంగిల్ మ్యాచ్ అవుతుందో చూడు. ఆటోమేటిక్ గా ఏ కెమెరా నుండి రికార్డ్ అయిందో తెలిసిపోతుంది. ఓకే, రూమ్ లో కెమెరాలతో రికార్డ్ చేసే ఛాన్స్ లేదు భయ్యా. ఆ రోజు నా చేతితో నేనే పవర్. అభి, ఇట్స్ రికార్డెడ్ ఫ్రమ్ మై ఓన్ సిస్టమ్ వెబ్ కెమ్ భయ్యా. వాట్? ఆ రోజు రూమ్ లో పవర్ నా చేత్తో నేనే తీసాను. కానీ సిస్టమ్ బ్యాకప్ 30 మినిట్స్ ఉంటుంది, అందువల్ల సిస్టమ్ దానికి అటాచ్ చేసిన కెమెరా ఆన్ లోనే ఉన్నాయి. అయినా ఈ కెమెరా నుంచి ఎవరు ఏముంది? మీరు ఎవరు పడితే వాడిది హ్యాక్ చేస్తుంటారు కదా, అలాగే మీ సిస్టమ్ ఎవడో హ్యాక్ చేస్తుంటాడు. ఎవరు చేస్తుంటారు? హలో, ప్రత్యేకంగా మీ ఐపీ తెలుసుకుని మిమ్మల్ని హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. మీరెవరైతే హ్యాక్ చేశారో వాళ్లే మిమ్మల్ని రివర్స్ లో హ్యాక్ చేస్తుంటారు. సూపర్ మార్కెట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ వరకు దేన్ని వదిలిపెట్టలేదు భయ్యా. అంతెందుకు? హిండిప్రో సైట్ ని కూడా హ్యాక్ చేశాం. వాట్? హిండిప్రో సైట్ ని హ్యాక్ చేశారా? ఎస్, పెయిడ్ వీడియోస్ ఫ్రీగా చూద్దామని హ్యాక్ చేశాం. డెఫినెట్ గా వాడే వాడే ఉంటాడు అభి. సైట్ మెయింటైన్ చేశాక హైఫై టెక్నికల్ కేసు ఉంటారు. రాజుగారికి ఇవ్వాలి కదా. రాజుగారు, రాజుగారు, ఏంటి ఇంత మిట్ట మిద్దానం పడుకున్నాడు? రాత్రి కచేరీ ఇతనికి చాలా బుద్ధి పోయింది, అందుకే నిద్రపోతున్నాడు. ఏంటి తాత ఆపుతున్నావు? నువ్వు టీ తాగు కదా. లోపల కస్టమర్ ఉన్నాడు రా. ఆగు తాత, అక్క టీ చూసావా? షూటింగ్ జరుగుతున్నట్టుంది. ఇంకొంచెం క్లోజ్. కట్, షాట్. ఓకే, రారా రా. ఏంట్రా అది? బ్లూ లైట్ అన్నా. ఎన్నిసార్లు చెప్పాను రా, బయట బ్లూ లైట్ ఎలుగుతుందంటే లోపల షూటింగ్ జరుగుతున్నట్టు కదా. డోర్ తీసుకుని వచ్చేస్తే లైటింగ్ ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? నా చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వెళ్ళిపోయాను. చల్, 30 సంవత్సరాలు రెడ్ లైట్ ఏరియాలో వాడి కింద వీడి కింద పనిచేశాను. విసుగొచ్చి హైదరాబాద్ వచ్చేసాను. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఒకటే విషయం, అందుకే ఈ బిజినెస్ మొదలుపెట్టాను. 21st సెంచరీ కదా, మాల్ కల్చర్. అన్ని వస్తువులు ఒకే చోట దొరికితే జనాలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు.
అందుకే నేను కూడా ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండర్ వన్ రూఫ్ స్టైల్లో బ్రోతల్ గ్యాంబ్లింగ్ డ్రగ్స్ బ్లూ ఫిల్మ్స్ ఒక్క బ్రాండ్గా చేసి అన్నిటినీ ఇక్కడ నడుపుతున్నాను. ముంబైకి నేను వెళ్తానని చెప్పాను కదా, భయ్యను వెళ్ళమన్నమాట. రే అక్కడ దమాక్తో పని, కిడ్నాప్లు మర్డర్లు కాదు నువ్వు వెళ్ళటానికి. నువ్వు ముంబై వెళ్తున్నావు అంటగా బ్రో. అవునా? ఎవరన్నారు? అందరు అనుకుంటున్నారు బ్రో. అవునా? ఈ వీడియోస్ అప్లోడ్ చేయి. కొత్త వీడియోలు ఏమైనా వచ్చాయా? ఈరోజు గురువారం కదా, సండే కల్లా ఆన్లైన్లో పెట్టేస్తాను. ఎంజాయ్. దీపక్ నాకు విషయం మొత్తం చెప్పాడురా. మీ తెలివితేటలతో అనవసరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చే వీడియోలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళుగా మీరు. ఇప్పుడు తెలిసిందా అలాంటి వీడియోల వల్ల ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో? ప్రస్తుతం ఈ కేసు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. ఐడి ప్రూఫ్ సైట్ ఎక్కడి నుంచి నడుపుతున్నారో, ఫిజికల్ అడ్రస్ కనుక్కోవడానికి ఇంకొంత టైం పడుతుందిరా. రాజా పక్కన ఇక్కడ డ్రగ్స్ దొరుకుతాడు కదా, తెలుసా? అమ్మాయిలు కూడా దొరుకుతాడు కదా, తెలుసా నీకు? రాజు ఇదేరా? ఏ రాజా అడితే బాగుంటుంది? అక్కడ ఎవరు ఉన్నారు? రాజా రాజా దొరికేశాడు. వస్తురా రాజా, వస్తురా. బగర్ రాజా, బగర్ రాజా, బగర్ రాజా. రాజా రాజా రాజా, ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏనా బీనా సీనా దీనా దీనా? ఏబిసిడీ లెటర్ రాజా. ఏ అంటే అమ్మాయిల రాజా, బి అంటే బ్లూ ఫిలిమ్స్ రాజా, సి అంటే క్యాబరే రాజా, డి అంటే డ్రగ్స్ రాజా, ఇ అంటే పైన ఏబిసిడీలు నాలుగు వద్దని రాజా. రాజా డి ఫర్ డ్రగ్స్ కోడ్ రాజా. అదే ఇలాజులో దొరుకుతాయట కదా, దొరుకుతాయా రాజా? దొరుకుతాయా? తమ్ముడు ఇక్కడ కూర్చో. ఓకే రాజా. రాజా చెప్పు రాజా. నువ్వు ఈ కేసు ఎట్లా అయిపోవు రాజా? డ్రగ్స్ వద్దు రాజా, ఆరోగ్యం పాడైపోతుంది రాజా. ఐ లవ్ యూ రాజా. రాజా అడ్రస్ చెప్పి ఎంకరేజ్ చేస్తావు అనుకుంటే వద్దని చెప్పి డిస్కరేజ్ చేస్తావు ఏంటి రాజా? పొగాకు సంబంధించిన ఉత్పత్తులు విచ్చలవిడిగా పర్మిట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రభుత్వమే ఆరోగ్యం అంటూ ముఖేష్ తో యాడ్ చేపించింది రాజా. రాజా ఇంతకీ నువ్వు గవర్నమెంట్ వా, పొగకు ఉత్పత్తి వా రాజా? ముఖేష్ ఉండు రాజా. రాజా అకేషనలీ డ్రగ్స్ తీసుకోవడం తప్ప రాజా. అకేషన్ అని చెప్పి నెత్తిన ఒంటేలు పోసుకుంటావా రాజా? పన్నీరేగా చల్లుకుంటాము రాజా? ఈ వయసులో ఏం చేయకపోతే ఏ వయసులో ఏం చేయాలి రాజా? రాజా నా మాటిండు రాజా, గుడ్గా బతుకు రాజా. నా మాటిండు రాజా, ఆడికి వెళ్ళొద్దు రాజా. రాజా నేను మారిపోయా, మారిపోయా రాజా, నీకోసం మారిపోయా రాజా. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ రాజా. ఐ లవ్ యూ త్రీ రాజా. ఐ లవ్ యూ ఫోర్ రాజా. ఫైవ్ రాజా. సిక్స్ రాజా. టెన్ రాజా. టెన్ రాజా. రాజా లవ్ యూ రాజా. వెళ్తా రాజా. థ్యాంక్ యూ రాజా. రాజా ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే, బాయ్. లవ్ యూ రాజా. నువ్వు ఎట్లయితే నేను డబుల్ మెట్లు, నేను ఎదుకుంటా రాజా. అరే నీ దుంప దగ్గ సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ లడ్జు లడ్జులోకి వెళ్ళిపోతున్నావే, మీరు మారర్రా. పాపం రా మధు, ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో ఏమో. డోంట్ వరీ రబి, వీడియో ఇంకా ఆన్లైన్ లోకి రాలేదురా, అప్కమింగ్ లో ఉంది. సర్వర్ హ్యాక్ చేసి వీడియో డిలీట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, దానికి ఎందుకు ఎంత టెన్షన్? ఇట్స్ ఇంపాసిబుల్ రా, ఒక్కసారి హ్యాక్ చేసాం, ఆ విషయం వాడికి తెలిసిపోయింది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్. పైగా అక్కడ ఉన్నోడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు రా, రివర్స్ ట్రేస్ చేసి మరీ మన వీడియోలు రికార్డ్ చేశాడు. మళ్ళీ హ్యాకింగ్ అంటే వర్కౌట్ అవుతురా మామ, వర్కౌట్ అవ్వదు. హ్యాకింగ్ లేదు, తొక్కలేదు, ఇంక హైజాకింగ్. ఆ సర్వర్ దొబ్బుకొచ్చేద్దాంరా. నీకు మైండ్ ఏమన్నా దొబ్బిందారా? ఐపీ అడ్రస్ ట్రేస్ చేసినంత ఈజీ కాదురా ఫిజికల్ అడ్రస్ ట్రేస్ చేయడం అంటే. పైగా ఆ సర్వర్ యుఎస్ లో ఉందో యూకే లో ఉందో ఎలా తెలుస్తుంది? నాకు డౌట్, నీకు గానే తెలిసేట్రా? ఖచ్చితంగా తెలియదు గానీ తెలిసే అవకాశం మాత్రం ఉందిరా. రే ఈ రోజు గురువారం, ఇంకా ఆదివారం రెండు రోజులు ఉంది, నాకు ఖచ్చితంగా తెలీదు, తర్వాత తెలుస్తుంది అని లోపు ఆన్లైన్ లో పెట్టేత్ర. రే స్టూడెంట్స్ దగ్గర స్పై వీడియోస్ కొనే ఏజెంట్ ఒకడు ఓల్డ్ సిటీలో ఉన్నాడరా, వాడిని పట్టుకుంటే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. కానీ వాడిని కలవాలంటే మన దగ్గర ఏమైనా టైప్ వీడియో ఉండాలే. డేటాబేస్ నుంచి ఒక డింగు చెక్క. మన అవసరాల కోసం వేరే వాళ్ళ వీడియోలు
తప్పురా. ఏ అవునరా తప్పురా. తప్పదురా. రే మర్చిపోయాను, మధు వచ్చిందిరా, కింద కూర్చోబెట్టి వచ్చాను. మధు రిలీజ్ టైంకి హీరోయిన్ కూడా వచ్చిందా? సరే ఏంటి కోపమా? అమ్మమ్మకి సీరియస్ గా ఉందంటే ఆ కంగారులో ఫోన్ చేయడం మర్చిపోయా. ఆ ఊళ్ళో నెట్వర్క్ లేదు. ఐ లవ్ యు. బిహేవ్ యువర్సెల్ఫ్. ఆహా, మరి మొన్నే ఉంది బిహేవియర్. చెప్తే అర్థం కాదా నీకు? సారీ. రెండు రోజులుగా కనీసం ఫోన్ లో కూడా టచ్ లో లేవు. నువ్వు కంగారు పడుతున్నావేమో అని వస్తే ఇలా చేస్తావా? ఏ, నేనంటే ఒక్కసారికి మోజ తీరిపోయిందా? అంకితమవుతున్నా.
సార్ థమ్సప్ బాటిల్ కావాలి. క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు తీయడం కష్టం సార్. 20 బాటిల్స్ కావాలి సార్, ప్లీజ్ సార్ కొంచెం తీయండి సార్. సార్ హలో సార్, థమ్సప్ ఇక్కడ ఉంది. సార్ ఎవరు ఇక్కడ పడిపోయారు సార్? రాజా పొయ్యమంటావా, నువ్వే పోసుకుంటావా? పోయి పోయి పోయి. పనైందా రాజుగారు? ఒకటి పనైంది, రెండు పని అవలా. ఏంటి ఈడు అక్కడే తింటాం తాగటం పోయటం? అబ్బబ్బా అశాయ్, ఏ జమ్లా నిన్నేనే రావా నువ్వు? దీనికి మూడింది ఇప్పుడు. పోసిన దానికి 5 అడుగులు దూరం ఉంది. అరే పాగల్, ఏంద్రా గొడవ అక్కడ? అరే వస్తావా అడుగుతున్నావయ్యా, వచ్చుదేమోనని. ఏ రాజుగారు, మీకు తెలుసు కదా నేను ఆడవాళ్ళ కష్టాన్ని వృధాగా పోనేవను. ఆడవాళ్ళని ఫ్రీగా పంపించటం నా పాలసీ కాదు. అంటే మేము ఆడవాళ్ళకి పరికిలామా? మగాళ్ళకేనా? అయితే నువ్వు రా, ప్రేమించుకుందాం. యూస్లెస్ ఫెలో. ఏంటి ఆ పిచ్చోడు అలా తిరిగాడు, నాకెంత భయం. తిట్టకే తిట్టక, మరింకేం చేయాలి? నువ్వు పిచ్చోడని తిట్టావి, ఆయన ఈయన. ఏంటి ఈయన? రాజువయ్యా మహారాజువయ్యా. చాలా సంవత్సరాల పాటు మనలాంటి కొన్ని వందల మందికి అన్నం పెట్టిన చెయ్యి ఆయనది. ఆయనకి లేని వ్యసనం అంటూ లేదు. కొద్ది కాలంలోనే ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయింది. అంతెందుకు, ఈ కోట్లాంటి ఇల్లు కూడా ఆయందేనే. మన దాదరుబాయ్ రాజుగారిని ఆశాంతం నాకేశాడు. పాపం ఇప్పుడు ఆయన రోడ్డును పడి బతుకుతున్నాడు. వచ్చారా? ఆయన గురించి మీటింగ్ పెట్టారా? నిల్చొని చెప్పిన ముచ్చట్లు చాలు గాని పడుకుని చేయాల్సిన పనులు లోపల చాలా ఉన్నాయి. పదండి పదండి పదండి. లాగా టీవీ పెట్టుకొని ఆలోచిస్తున్నాడు మా అయ్యా. బుర్ర తక్కువ ఓడేమరా? భలే ఉన్నాడురా మా అయ్యా. ఎట్లున్నారా? నెల రోజుల నుంచి నిద్రలేని అరవింద్ స్వామిలాగా ఉన్నాడు. కళ్ళు కలకలు వచ్చిన కాశ్మీర్లో లేడు వాడావిడు. ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. ఇట ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. వీడు కాశ్మీర్ హీరోనా? వీడు వీడి కట్ అవుట్. చూసిన చాలు, నేను పెడతా ఇవ్వండి. బాగా షూట్ చేసావు కెమెరామెన్గా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సీడి అయిపోయిందిగా. నేను నేను తీసేస్తాను. అరుణ్ స్వామి గారు జరిపించు, జరగండి జరగండి చెప్తాను. నేను తీసేస్తాను కదా, నేను ఇస్తాను కదా అరవింద్ స్వామికి. తీసుకోండి అరవింద్ స్వామి గారు. ఓకే థ్యాంక్స్. తమరికి నమస్కారం. బయలుదేరు. ఇదిగో ఇదిగో కాశ్మీర్ హీరో గారు, ఈ మధ్య ఇండి ప్రో సైట్ బాగా ఫేమస్ కదా, తిరిగా వీలైతే మా వీడియోలు అందులో వచ్చేటట్టు చూడండి. వీలైతే? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. వీలైతే కాదు, తప్పకుండా అదే సైట్ లో వచ్చేలా చేస్తా. ఓకే బాయ్. దొరికా సన్ను. ఏట్రా డిమ్ కొన్నారు? ఒరిజినల్ డివిడి మన దగ్గర ఉంది, ఖాళీ డివిడి అరవింద్ స్వామికి నెట్టుకెళ్ళిపోయాడు. విని చూసుకోరు కొంచెం. హాయ్ నమస్తే. నమస్తే.
లోపలికెళ్తున్నాడంటే ఇదేనా? రే ఎవడ్రా నువ్వు? విశుషా అయితే నేను ఉషే. నువ్వేంటయ్యా? ఏంటి అమ్మాయిలు కావాలా? డ్రగ్స్ ఆట కోసం కాదా? ఇక్కడ అవసరపడ్డ వాళ్ళు ఆ కోరిక తీరకుండా ప్రశాంతంగా ఉండలేరు. నువ్వు మళ్ళీ వస్తావు నాకు తెలుసు. వచ్చి అమ్మాయిలు అంటావు, డ్రగ్స్ అంటావు. నువ్వు పని చేయకుండా ఎవడ ఎట్లా పని చేస్తున్నాడని చూస్తున్నావా? బాయ్ టీవీ తెలుస్తున్నాను బాయ్. భాస్కర్ చల్ జాకి చాయ్లా చల్. అన్నయ్య పెట్టేశాను. అన్నయ్య అన్నయ్య ఒక నిమిషం అన్నయ్య. ఓకే థ్యాంక్స్ అన్నయ్య. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి. నువ్వే అడక తింటుంటావు, నీ దగ్గరికి వస్తాడు దొంగతనానికి. అవును కదా, దొంగోడు కూడా దర్జాగా వచ్చే కొంపిది. ఆ కొంపలోకే నువ్వు దొంగతనంగా వచ్చావంటే దొంగోడివి కాదు. అయితే దొంగ దొంగ అన్నప్పుడే పారిపోయేవాడివి. మరెందుకు వచ్చావు చెబుతావా లేకపోతే లోపల తీసుకెళ్లి పెట్టించమంటావా? చెప్తా చెప్తా. నేను నా గర్ల్ ఫ్రెండ్ అసలు ఆ రోజు ఇక్కడ చాలా యదో పనులు జరుగుతాయి, కానీ ఈ ఇండి ప్రో ఇక్కడ నుంచి నడుపుతున్నారో లేదో నాకు తెలీదు. ఆ విషయం తెలియాలనుకో, నువ్వే లాడ్జ్లోకి కస్టమర్ లాగా వెళ్ళావంటే మొత్తం మ్యాటరు చిన్న చిన్నగా బయటకు వచ్చేస్తుంది. చిన్నగా అంటే కుదరదు, ఎల్లుండి కల్లా ఆన్లైన్లోకి వచ్చేస్తుంది ఆ వీడియో. అరే బాబు, ముందైతే నువ్వు లాడ్జ్లోకి వెళ్ళాలి కదా. అవును, విషయం తెలియాలంటే నువ్వు లాడ్జ్లోకి వెళ్ళు. లోపల చోటు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. ఉండు ఉండు ఉండు. నువ్వు వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళు. అమ్మాయి? మీ ఇద్దరు కలిసి జంటగా లాడ్జింగ్ లోకి వెళ్ళండి, ఎవరికి డౌట్ రాదు. ఓ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ. రావోయే కుమగుడ మా వారు ఇంటలేరు, రావోయే కుమగుడ. ముందు నోర్మి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది? ఏం లేదే, ఈ రూము ఆ రూము తిరగడం, గాలి కబుర్లు మోయడం, పని పాటు ఉండదు ఇటువంటి వాళ్ళకి. ఏమైంది? మీ పనేదో మీరు చూసుకోవచ్చుగా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇన్నాళ్ళు మన ముందేదో పెద్ద సావిత్రిలా నటించింది, కానీ ఇప్పుడే తెలిసింది ఇది సిస్టర్. షట్ అప్! ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదే, ఇప్పుడే నీ విషయం పచ్చిగా బయట పెడతాను. మాటలు మర్యాదగా రాని. ఏంటి ఏమైంది, ఏమైందో చెప్పు. చెప్పడం కాదు మేడం, ఇప్పుడే చూపిస్తాను. చూపిస్తావా? ఏంటి ఏంటిది, ఇదేమైనా హాస్టల్ అనుకుంటున్నారా, లేకపోతే రూమ్ అనుకుంటున్నారా? నువ్వు చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, ఇలాంటి దానం అనుకోలేదు. నీలాంటి వాళ్ళు మా హాస్టల్లో ఉంటే నిన్నటి వరకు గేట్ అవుతులు ఉన్న కుర్రాళ్ళు ఇదేదో సైట్ పేరు చెప్పి ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. నీలాంటి వాళ్ళు మా హాస్టల్లో ఉండకూడదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళు. వెళ్ళి ఏదైనా లాడ్జ్ రూమ్ చూసుకో, వెళ్ళు. ఏంటారా ఏంటి, ఇది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి, పోండి, వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తావే, నా మాట విను, రేపు పొద్దున్న తెలుసుకుందాం. ఇప్పుడే తెలుసాలి. మనుగడేడ్రా, కెమెరాలు కదిలేసండ్రా. అరే చెప్పడం మర్చిపోయాను, అభిమతుల వీడియో వల్ల మన బ్యాచ్ వ్యవస్థ పమాంతం పెరిగిపోయింది తెలుసా? ఇదే కనుక ఇంకొక 2 రోజులు కంటిన్యూ అయ్యిందంటే మనమే విన్నర్సు,
ఒక్కొక్కడికి 50 లక్షలు. అయినా మదుగు తెలియకుండా అభిగాడు బాగానే మేనేజ్ చేశాడరా. అభి ఎక్కడ? అభి బయటికి వెళ్ళాడు, వస్తాడుకి లేట్ అవుతా అన్నాడు. ఇంకేం మాట్లాడాలి? విషయం తెలిసిందిగా. అదా నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నిన్ను ప్రేమించినందుకు భాగ్యబుద్ధి చెప్పావు. అది కాదు మధు, నిజం. ఏది కాదురా, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు. మధు చీటెడ్ బి, ముట్టుకోకు. రే రే, తను వెళ్ళిపోతుంది రా, అప్పటికే నిజం చెప్పరా మధుకి. ఆవేశంలో ఉన్న వాళ్ళని ఆపాలనుకోవటం అవివేకం, ఆపినా వింటారనుకోవటం మూర్ఖత్వం. వద్దురా, వదిలే. సారీరా. అరే అభి, అనవసరంగా మా వల్లే. అది వదిలేరా, ముందు ఆ వీడియో ఆన్లైన్లో రాకుండా చూడాలి, తర్వాత మధుని కన్విన్స్ చేయొచ్చు. అదేంట్రా, నువ్వు వెళ్ళింది ఆ పని మీదేగా, ఏమైంది? నాకు అమ్మాయి కావాలరా. ఎందుకో ఆ ఇండీ ప్రో సైట్ ని లాడ్జ్ ల్యాండ్ ప్లేస్ నుంచి నడిపిస్తున్నారా? అమ్మాయి తోటి ఫ్యామిలీ కలిగించి లాడ్జ్ లో దిగిపోదాం. ఒరే, నాకు అర్థమైంది రాయ్, నీకు ఒక అమ్మాయి కావాలి అంతేగా, అది మన చిత్తగారి గారు చూసుకుంటాడు. ఏరా పొంగేం కాదు, నేను ఇంటికి వెళ్ళి కోకితే కోకించు తెలుసు, కానీ లాడ్జ్ పిలిచి అనుకో వాళ్ళు రెండు కొడతారు. సో మనకిప్పుడు ఒక పంబాలా కావాలి. అవునరా. అయితే వీడికే తెలుసు. అవునరా, అవునరా, వీడికే తెలుసు. నాకా? నాకేం తెలీదు. ఫెస్టివల్ అని హాస్టల్ కి హాలిడేస్ ఇస్తే నాలంటోలో బతికి ఏమైపోవాలి? ఇక్కడ దొరికితే పట్టుకొని నలిపేయాలనుంది. ఇదేవత్తే కొత్త పెట్ట. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? రఘమామా, వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారు? దీనికి మాట్లాడు. ఓకే. అలాగేనండి. పొద్దున్న ఇక్కడే మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుందే. నువ్వు తగ్గు, దీని వ్యాపారం నేను తగ్గ. రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా, ఈ కొట్టుకెళ్ళ తెలుసు, ఇప్పుడే మా అక్కలతో మాట్లాడారు, తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు నా సన్నిలియనా. సరేలేరా, కూగా సెంటర్ లెక్కలుగా నెలకెక్కవట. ఇయర్ ఫోన్స్ అందరు బాగానే పనిచేస్తున్నాయి కదా. మనం ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో. నన్ను ఎవరు గుర్తుపట్టలేరా? చోటు చోటు గాడు తీసుకొస్తా అన్నది మిమ్మల్ని నేనా? అవునండి. చూడగానే అనుకున్నా ఆట అయిపోయినని. రాయ్, త్వరగా ఫ్రెష్ అయ్యారండి. బాయ్. ప్రపంచం ఇది నాజరాయ్. నడురా బాబు, నడవండి, నడవండి. పదవేను బతికిపోయారా బాబు? తలుపు ఏం కాలే. ఎవడరా రాజుగారు పంపింది మిమ్మల్నేనా? రాజుగారా? అదే, లాడ్జ్ బయట ఉంటారే అతను. మరి మీరేంటి ఈ రూమ్ లో ఉన్నారు? మీరేంటి ఇక్కడ అడిగలదా? తొందరగా రండి, వెయిటింగ్ అక్కడ. నువ్వేంటాడు వాడు వచ్చాడు, రెడీ రెడీ అంటున్నారు. ఏంట్రా కూర్చోండి. సారీరా,
నమస్కారం. మీ ఇంట్లో కొత్త ఉన్నాయా? ఈ బాడీ లాంగ్వేజ్ తెలిసిందే నాకు. రై కుక్క. సూపర్ ఫ్రూట్స్ అయిపోయారా మామ? డ్రై ఫ్రూట్స్ అయిపోయినరా? తర్వాత స్వీట్స్ ఎత్తడేమా సూపర్ నాకు నచ్చింది. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. సో గైస్ మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిజన్ గైస్ మన కాన్సెప్ట్ ఏంటంటే మీకోసం స్పెషల్ గా ఆగ్రహించి ఎందుకు మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు, మా కవి షూట్ చేస్తారు. మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఏదో ఊపులా పని. గైస్ గైస్ వాట్ హ్యాపెన్? ఎందుకు మొహాలని కన్ఫ్యూజన్? క్వశ్చన్ మార్క్స్. సరే ముందు మూడులోకి రండి, కాన్సెప్ట్ ఏదో చెప్తా. ఓకే యా కవి, ఈలోపు మనం లైటింగ్ చేసుకుందాం. ఒక పార్ లైట్ తీసుకొచ్చి అనవసరం బుక్ చేశాను చావనైనా చస్తా కానీ నేను యాక్ట్ చేయను. సచ్చినోడు అంతా నీవ లేరా? హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం వస్తే 1+4 ఆఫర్ అంటూ నాతో బిఎఫ్ లో యాడ్ చేస్తావు. ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా? నేను చెప్తాను, కాన్సెప్ట్ బాగుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ని తప్పని ఈ అందమైన అమ్మాయిని పట్టుకుని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా సిగ్గేట్ చేస్తారండి షూటింగ్. ఇంకా టెక్నికల్ ప్రాబ్లం షూటింగ్. ఊరే అక్క మామా అంటే ఈ లెక్కన సన్నీ లియోన్ ఎంత గొప్ప నటో. అవును, ప్రపంచ నటీమణులకి ఒక తల మాలికం పొజిషన్ ఏంటి? మీ గొడవలు ఏంట్రా? మళ్ళీ ఎవడరా ఆడుకుంటావరా? చంపేస్తారా రవిని?
ఏమైందిరా అబ్బా అది కాదన్నా ఈరోజు నైట్ పార్టీ ఉంది అందరు ఆ మూడ్లో ఉంటారు ఎంచక్క మీరు పని కాని చేయొచ్చు దున్న పోతులారా అలా మీద మీదకి వస్తున్నారేంట్రా సరికి చేయ ఇక్కడ రెండు సర్వర్లు ఉన్నాయి వన్ మినిట్ పట్టుకోండిరా పారిపోదాం పదండిరా పదండిరా ఒక్క నిమిషం సర్వర్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు చూడు యా లేదా బి ఒక నిమిషం బా ఇప్పుడు ఓకేనా ఎస్ ఏంట్రా మను కూడా ఏంట్రా మీ అమ్మటి రాలేదారా వాడు రాలేదా
అందుకే మనతో పాటు ఉండమని చెప్పా. అరే పాపం రా మనుగడ రా. ఎక్కడున్నారా? ఎక్కడున్నా చెప్పరా. చెప్పరా, వినిపిస్తుంది చెప్పరా. ఎక్కడున్నావురా? నీ చెత్త నాకెలా తెలుస్తుందిరా ఎక్కడున్నానో. ఎక్కడంటరా? సరే సరే సరే, ఒరే మొబైల్ తీరు, మొబైల్ ఇదే త్వరగా. కలుపు కలుపు, చూడు చూడు. ఓ షిట్, ఒరే అక్కడే ఉండి పెడరాడు. నువ్వు ఇంకా లాడ్జ్ లోనే ఉన్నావురా? ఇంకా లాడ్జ్ లోనే ఉన్నానా? రే చాలా సేపు పరిగెట్టాను రా, బయటకు వచ్చేసాను అనుకున్నా. రే 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 రే, రైట్ తిరుగు. ఎవరైనా ఉన్నారా? లేరు లేరా, ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరు కనపడట్లేదురా. వస్తాడేమో అనుకున్నా. ఇటు రై, వెళ్ళిపోయాడారా అన్నా? వీడేనన్నా, వాళ్ళని తీసుకొచ్చింది. తెలీదు, తీసుకురండి రాయండి. ఎవర్రా నువ్వు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావురా? వదలరా, వదలరా, నా కళ్ళు కనపడరా, నన్ను వదిలేరా. రే అడబడేరా. భయ నాకు తెలీదు భయ్యా, భయ రాజుగారు చెప్తే భయ. భయ నాకు తెలీదు. పదా క్యా రాజా సాబ్, వాళ్ళకి హెల్ప్ చేసింది మీరేనా? డిసైడ్ అయ్యాక డిస్కషన్స్ ఏంటి పాప? ఎసైనా కోడ్ రాజా, నీకు నీ పప్పాకి పోయే రోజు వచ్చింది. మా కాదురా, నీకు నీకు పోయే రోజు వచ్చింది. అన్నా ఇన్నేం చేద్దాం? ఇన్ని లజ్జు బేటా, వీడినేం చేయొద్దు. వాళ్ళంతా మండెంలో ఒకరోజు ఉన్నారు, ఏమేం విషయాలు తెలుసుకున్నారు తీసుకెళ్ళాపలేండి. వీడి కోసం వాళ్ళే వస్తారు. రై ఇంక లేట్ చేయొద్దు, ఆ వీడియో ఆన్లైన్లో పెట్టే. పర్లేదు భయ్యా, సైట్ మొత్తం ఆటోమేటిక్ ప్రోగ్రామ్. ఇంకో అరగంటలో 12 అవుతుంది, అంటే ఆదివారం మొదలు. సో అప్పటి నుంచి వీడియో చూడడానికి అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. భయంగా ఉందిరా. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారా మళ్ళీ? రే వదలరా, రే రే రే, నేను రాను రే, నాకు భయం వేస్తురా, రే నన్ను వదలరా, రే 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 వదలరా, నీకు దండం పెడతా వదలరా. ఎక్కడ తీసుకొచ్చావురా? రే నా కళ్ళు కనపడవురా అమ్మా. ఎవరైనా వ్యతవేషాలు వేశారో చంపేస్తాను. ఎవరు ఏడుపులండి? రే ఎవరున్నారు నా పక్కన? మధు, 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 ఇక్కడ ఉన్నావా? మధు, 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 భయపడకు మధు. మధురా, మధు, 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 రే మధు, భయపడకు మధు. మధు రే, వాళ్ళకి ఏదైతే మరమే కారణం. మధు, 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 అన్నా.
ఎవరా? ఇంకో 10 నిమిషాల్లో మీ వీడియో ఆన్లైన్లో వచ్చేస్తుంది. కనీసం 10 లక్షల మంది నీ మధుని న్యూడ్గా చూడబోతున్నారు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నా ప్రాపర్టీ, అయినా నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ అంటరా? ఇప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ, ఇంకెక్కడే ఉంటుంది. మిగిలిన 18 మంది సారే 17 మంది ఒక్కదాన్ని చంపేశా. వాళ్ళలాగే వారానికి జస్ట్ 2 పండుకుంటుంది. షూట్ చేస్తానే, నువ్వు కావాలంటే ఆ వీడియోల్ని సైట్లో చూసి ఎంజాయ్ చేసుకో. అమ్మాయిలు కాపాడి ఇండిప్రో సైట్ ను నాశనం చేసిన మన అభి అండ్ బ్యాచ్ ఇంటెలిజెంట్ ఇడియట్స్ అయిపోయారు. ఆన్లైన్ గేమ్ షోలో గెలిచిన డబ్బుతో మనో మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కొద్ది కాలంలోనే చూపు వచ్చేసింది.
చిత్రం ఏంటంటే తనకు కళ్ళతో పాటుగా కళ్ళతోడు కూడా వచ్చేసింది. కపిల్ వాళ్ళ అమ్మను మంచి హాస్పిటల్లో చూపించాడు. ఆమెకు నయమైపోయింది. ఇక డబ్బుతో మన అభి యాంటీ హ్యాకింగ్ అండ్ సైబర్ క్రైమ్ ఫోరంను ఎస్టాబ్లిష్ చేసి సైబర్ క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో పోలీసులకు హెల్ప్ చేస్తున్నాడు. తీసుకో వచ్చావరా? నా అబ్బీ గారు కష్టాల్లో ఉంటే నువ్వు డాన్స్ చేస్తావరా?